ఒరిస్సా నుండి ఇన్నోవా కార్లో తరలిస్తున్న గంజాయిని బాపట్ల జిల్లా వేటపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చీరార రూరల్ సిఐ తన సిబ్బందితో వేటపాలెం బైపాస్ రాజీవ్ స్వగృహ కాలనీ వద్ద గంజాయి సరఫరా చేస్తున్న వారిని పట్టుకుని వారి వద్ద నుండి 55 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. గంజాయి సరఫరాల సంబంధం ఉన్న 27 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని, పరారీలో ఉన్న మరికొంతమందిని కూడా త్వరలో అరెస్టు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపటం జరుగుతుందని, గంజాయి అమ్మినా సరఫరా చేసినా సహించేది లేదని, చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. ఎంఫసిస్ పెడతా ఉన్నాం. ఎక్కడైనా ఎవరైనా గాంజా అమ్మడానికి కన్స్యూమ్ చేసేదానికి ఎవరైనా చేస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. అదే క్రమంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన జిల్లా సంబంధించి, మన జిల్లాకి నేబరింగ్ కొన్ని మండలాలకు సంబంధించి ఒక పెద్ద గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. సో వేటపాలెం పిఎస్ లిమిట్స్లో టోటల్ 27 మెంబర్స్ ను ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళతో పాటు ఎండ్ యూజర్స్ ను కూడా, అంటే ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా 14 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో 14 మంది కూడా చిన్న చిన్న గాంజా పొట్లు తీసుకొని కన్స్యూమ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ 27 మెంబర్స్ ను ఈ గాంజా కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. సో ఈ కేసుతో మన జిల్లాలో ఒక పెద్ద నెట్వర్క్ మనము బస్ట్ చేయగలిగాము. అదేవిధంగా దానికి ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా రాబోయే రోజుల్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. సో